நாகமணி தாரினோ ஈ நாகமணி தாரினோ வாகமை போகு தம்பி நாகமணி தாரினோ நாகமணி தாரினோ ஈ நாகமணி தாரினோ வாகமை போகு தம்பி நாகமணி தாரினோ ஆகே வாகமணி தாரினோ ஆ பூல் மாகே காவலி வாகமணி தாரினோ லாப்ட 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 அலபா கமல்பூர் கலமுகம் மாத்தே దయచేసి పెద్ద మనుషులు ఎవరైతే బుద్ధిమంతులు ఎవరైతే సంతకాలు పెట్టి కావాలని అడిగినరో వాళ్ళ కమిషన్ల కొరకు ఏమని చూసినరో ఒకటే అడగదు మీరు వద్దురా మీ కంపెనీ వద్దు ఫార్మా కంపెనీ మాకు వద్దు మేము పట్టము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఏ భూమి ఇయ్యము చెప్పి అందరం ఏకాగ్రహం ఉండి పట్టుదలతో ఉండాలి. ఇంకోటి చేస్తే ధర కాదు, రోడ్ల మీద విస్తృతం చేయాలి, రోడ్లు బంద్ చేయాలి, అవసరం అనుకుంటే దమ్ము తినాలి, అవసరం అంటే తినాలి. మీరు కంపెనీకి సంబంధమా లేదా పోలీసురా ఇయ్యరా దాని వల్ల ఏదో మీరు చెప్పండి. మండింపేట కొలెపల్లి నగరాల రైతులకు అందరికీ స్వాగతం. నేను ముఖ్యంగా నా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా నీవు అభివృద్ధి చేస్తున్నావు అంటే మేము దానికి వ్యతిరేకం కాదు. మాకు ఏమైందంటే ఈరోజు ఫార్మా కంపెనీ గురించి అందరికీ ఒక భయాందోళన చురువైంది. దానికి ఇక్కడ ఉండే నాయకులు ఏం చేసిండే మొత్తం మీటింగ్ పెట్టి రైతులందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుండే, ఇలా చేయలేదు. దయచేసి మాకు ఏం చేయాలంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు తీసుకురా. మాకు ఫార్మా కంపెనీ కాదు, మాకు వ్యవసాయం ముద్దు, భూములే ముద్దు మాకు. ఎందుకంటే మా తాలూకు ఒక ముఖ్యమంత్రి వచ్చారంటే మేమందరం గర్వంగా ఉన్నాం, వాటికి అతీతంగా చెప్పుకుంటాం. మేము కూడా ముఖ్యమంత్రి ఎవరంటే మేము కూడా చెప్పుకుంటాము. కాంగ్రెస్కి ముఖ్యమంత్రి కాదు మీరు, మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాము. దయచేసి ఈరోజు చాలామంది అంటున్నారు హైదరాబాద్ ఏం అవసరం ఉన్నది, ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా అని తమ అన్న ఉన్నాడు, వచ్చి కొలంగా రావాలి, ఇంత రుళ్ళైతున్నది ప్రజలకు వచ్చి కూర్చొని మాట్లాడాలి, మీ సమస్య ఏమిటి అని చెప్పాలి. అదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా వేరే అనుకోకండి. ఈ ఫార్మా కంపెనీ తీసి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా చెరువు నింపినా అంటే మాకు అదే కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మనం ఈనాడు ఈ ఫార్మా కంపెనీల వల్ల ఎంత నష్టపోతున్నామో పక్కల గతంలో కూలెపల్లి సచి కానీ వేరే కొన్ని ఫార్మా కంపెనీలు ఉంటాయి, దానికి ఆన్సర్ చెప్పాలి. అక్కడ రైతులు ఎందుకు వ్యతిరేకం చేశారు అంటే మాకు ఈ కంపెనీలు వద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకం చేస్తే ఈ ప్రాంతంలో తెచ్చేస్తున్నారు.
అన్నప్పుడు ఇక్కడ రైతులు ఒప్పుకున్నారా? దంపిస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ జిల్లా జలాలు కలుషితం అవుతాయి, వాయు కాలుష్యం అవుతుంది, మరియు పర్యావరణం దెబ్బతింటది. ఎన్నో విధాలుగా ఇంత నష్టం జరుగుతుంటే కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా దీని ప్రతిపాదనలు విరమించుకోమని చెప్పి నేను ఎన్నోసార్లు వాళ్ళకి విన్నవించిన, అయినా దాన్ని పరిశీలిస్తామన్నారు, ఇంకా లేదు. రైతులు దీని గురించి సుదృఢంగా పోరాటం చేస్తేనే ఇది అవుతుంది. లేకపోతే ఎవరంతా బాధ్యం పోయింది, భూమి పోయిన కొట్టాడకొక మాకేం సంబంధం లేదని చెప్పి అనుకుంటే అందరికీ తగులుతుంది సెగ ఇది. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క గ్రామాలు కదిలి దీన్ని వ్యతిరేకం చేయాలని చెప్పి కోరుతున్నా. అందుకే ఈ గ్రామంలో ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకం చేయాలి. ఈ ఫార్మా కంపెనీ మాకు వద్దు, నీళ్లు దాండి, ప్రాజెక్టుల ద్వారా, కెనాల్స్ ద్వారా, కాలువలు దాగుండి, రైతులు బాగు చేయండి, ఆ పనులు కట్టుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకేం కావాలి? కంపెనీ కావాలా? పైసలు కావాలా? పైసలు కావాలా? పైసలు కావాలా? అందుకే ఇప్పుడు అగ్గింపేట కానీ, లగచర్ల కానీ, పులిచర్ల కుంటదండ కానీ, కోలేపల్లి కానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తా ఉంది. అందుకని చెప్పేసి దయచేసి నాకు సంబంధం లేదు, నేను ఉంటాను, నేనేంటో పట్టణంలో పోయి బతుకుతా అనుకుంటే ఒక్కరు కూడా ఇక్కడ రావద్దు. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించిన ఇదే ఊరికొచ్చి బతుకుతాం. 10,000 జీతం చేసుకున్నా 10 రూపాయల కూలి చేసుకున్నా ఇదే ఊర్లో వచ్చి బతుకుతాం. ఊరంటే అభిమానం, స్వాభిమానం అంతే తప్ప ఊరు విడిచి తీసుకురా.